Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లీడర్ ఇలా క్యాడర్ అలా టీడీపీలో గందరగోళం. తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితులు కనపడుతున్నాయి. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో చంద్రబాబు నాయుడికి మెజారిటీ నేతలకు మధ్య ఆలోచనల్లో చాలా తేడా కనపడుతున్నదట. చంద్రబాబు ఏమో పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమని మానసికంగా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కొంటే ఏమవుతుందో 2019లో ఎదురైన ఘోర ఓటమే సాక్ష్యంగా నిలిచింది. అందుకనే పదే పదే జనసేన బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు. ఇదే సమయంలో మెజారిటీ నేతలేమో ఏ పార్టీతోనూ పొత్తు వద్దంటున్నారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్నప్పుడు మళ్ళీ పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడాలన్నది తమ్ముళ ఆలోచన. ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఆలోచించే కొద్దీ వాళ్ళు టీడీపీని చాలా చులకనగా చూస్తున్నారని చాలామంది తమ్ముళ్ళు చంద్రబాబుకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారట. పొత్తుల పేరుతో అనవసరంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లను వదులుకుని నష్టపోవడం తప్ప జరిగేది ఏమీ లేదని కూడా తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారట. అయితే తమ్ముళ్ళు ఎంత చెబుతున్నా చంద్రబాబు మాత్రం ఒంటరిగా పోటీ చేసేంత ధైర్యం చేయలేకపోతున్నారు. ఇక్కడే చంద్రబాబుతోనూ తమ్ముళ్లలోనూ వైరుధ్యమైన ఆలోచనలు కనపడుతున్నాయి. చంద్రబాబు ఆలోచన ఏంటంటే అవసరమైతే కొన్ని సీట్లను త్యాగం చేసైనా సరే ఎలాగైనా అధికారులకు వచ్చి తీరాలన్నది టార్గెట్. ఎందుకంటే వచ్చే ఎన్నికలే రాజకీయంగా బహుశా చంద్రబాబుకు చివరి ఎన్నికలు అనేటట్లుంది. వచ్చే ఎన్నికలలో గనుక అధికారంలోకి రాకపోతే టీడీపీ పని తెలంగాణలో అయినట్లే అయిపోతుంది. ఇదే సమయంలో తమ్ముళ్ళ ఆలోచన ఏంటంటే పార్టీ కోసం లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుని చివరకు ఎన్నికల నాటికి పొత్తులని తమకు టికెట్లు లేకపోతే ఏం చేయాలనేది పెద్ద సమస్య అయిపోయింది. ఒకవైపేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపేమో పొత్తుల కోసం శత విధాల ప్రయత్నిస్తున్నారు. రేపు పొత్తు కుదిరితే ఎన్ని సీట్లు, ఎవరి నియోజకవర్గాలు పొత్తులో వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు. మరింత కష్టపడి పనిచేసేది, లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకునే చివరకు సీటు లేదంటే ఎలాగన్నది తమ్ముళ్ళ పాయింట్. ఇద్దరి ఆలోచనలు కరెక్ట్గానే కనిపిస్తోంది. అందుకనే పార్టీలో ఇంత గందరగోళంగా తయారైంది.